చెప్పండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నేను కొన్ని రోజుల ముందు ఒక లిప్స్టిక్స్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో చూసి చాలా మంది చెప్పారు చాలా బాగున్నాయి ఇంకొన్ని లిప్స్టిక్స్ షేర్ చేయండి లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ షేర్ చేయండి అని చెప్పారు సో మీరు అడగడం నేను చేయకపోవడం అది ఎప్పుడు జరగదు సో నేను కొన్ని లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను ఫ్రమ్ అమెజాన్ వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మై హోల్ స్టోర్ నుంచి తీసుకున్నాను అన్నమాట ట్రూ అన్నమాట అండ్ అమెజాన్ ఈజ్ లైక్ ట్రస్టెడ్ బ్రాండ్ మనందరికీ తెలుసు వేరేగా అమెజాన్ గురించి ఇంట్రడక్షన్ లేదా వీటన్నిటి గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు సో నేనేం ఆర్డర్ చేశాను అంటే 4 లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను 4 కూడా మేబిలిన్ నుంచే లైక్ మేబిలిన్ లిప్స్టిక్స్ ఆర్ ద బెస్ట్ బడ్జెట్ లో వస్తాయి క్వాలిటీ వైజ్ సూపర్ ఆల్మోస్ట్ మేబిలిన్ అంటే లోపల నుంచి మనకి లిప్స్టిక్స్ అండ్ మస్కారాస్ ఆర్ లైక్ బెస్ట్ అన్నమాట తరువాత ఎప్పటి నుంచో నేను ఇది ట్రై చేయాలనుకుంటున్నాను ద బ్యూటీ కో నేచర్స్ ది రోజ్ గోల్డ్ ఆయిల్ ఇది ఏంటంటే మన స్కిన్ లో ఒక ఇల్యూమినస్ గ్లో ఇస్తుంది ఇందులో సమ్ గోల్డ్ డస్ట్ ఉంటది అంట చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్ అండ్ లగ్జూరియస్ ప్యాకేజ్ వస్తుంది అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 1250 బట్ నాకెంత దొరికింది అనేది నేను స్క్రీన్ మీద రాస్తా లేకపోతే నేను కింద లింక్స్ ఇస్తాను కదా అక్కడ మీరు చెక్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది అండ్ ఇట్స్ సో లగ్జూరియస్ ఇది మనము ఏంటి ఫౌండేషన్ లో మిక్స్ చేసి రాసుకుంటే కూడా చాలా చాలా గ్లో వస్తుంది అనమాట మన ఫేస్ లో అండ్ ఫస్ట్ 2 to 3 డ్రాప్స్ ఇక్కడ ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే ఇలాగా వస్తుంది అనమాట మీ కెమెరా క్యాప్చర్ చేయట్లేదు కానీ ఇందులో ఒక మంచి గోల్డ్ డస్ట్ ఉంటుంది సో అది మళ్ళీ మన మొహం మీద చమ్కీలలా కనిపిస్తుందా అంటే కనిపించదు అది తెలీదు ఎక్కడికి వెళ్ళిపోతుందో బట్ సీ దట్ చూసారా ఒక బ్యూటిఫుల్ హెల్దీ స్కిన్నీ గ్లో వస్తుంది అనమాట ఇది నేను మరికొన్ని రోజులు వాడి ఫుల్ రివ్యూ అంటే ఇది ఇప్పుడే కదా కొన్నాను ఒక 2-3 సార్లే వాడాను సో ఫుల్ రివ్యూ నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను బట్ సో బ్యూటిఫుల్ ఎప్పటి నుంచి తెలుసా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఇది కొనాలనుకుంటున్నాను అండ్ మెయిన్లీ ఫౌండేషన్ లో మిక్స్ చేసి అప్లై చేయడానికి అయితే భలే ఉంటుంది సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అన్నది అండ్ వచ్చేద్దాం మన ఫేవరెట్ పార్ట్ లిప్స్టిక్స్ మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారు తెలుసా ఆ లిప్స్టిక్స్ వీడియోలోని ఆడవాళ్ళకి కావాల్సింది లిప్స్టిక్స్ కావు బొట్టు పిల్లలు అనేసి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు కూడా అర్థం అవ్వలేదు బట్ నాకు చాలా చాలా నవ్వు వచ్చింది లైక్ ఆడవాళ్ళకి బొట్టు అదే కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం బొట్టు గాజులు అవి అవసరమే అవి వాటితో పాటు ఇంకా అవసరమైనవి చాలా ఉన్నాయి ఓకేనా ఓన్లీ బొట్టు బిళ్ళలు అవసరం లైక్ ఎక్కడ ఉన్నారో మనుషులు ఓకే లీవ్ ఇట్ అండ్ నేను మేబిలిన్ నుంచి దీస్ స్టే మ్యాట్ లిప్స్టిక్స్ తీసుకున్నాను రెండు కలర్స్ వార్మ్ టోన్స్ ఉండే వాళ్ళకి డార్క్ లిప్స్టిక్స్ చాలా బాగా సూట్ అవుతాయి కూల్ టోన్స్ లిప్స్టిక్స్ ఏంటి అంటే మనకి వాష్ అవుట్ చేసేస్తాయి మనం పేలగా కనిపించేలా చేస్తాయి దీస్ టూ కలర్స్ ఆర్ సో బ్యూటిఫుల్ ఈ కలర్ ఏనండి మొన్న ఫస్ట్కి నేను అప్లోడ్ చేసిన వీడియోలో పెట్టుకున్న కలర్ చాలా మంది కామెంట్ సెక్షన్లో అడిగారు దీస్ లిప్స్టిక్స్ ఆర్ సూపర్ 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 లాంగ్ లాస్టింగ్ ఎంత లాంగ్ లాస్టింగ్ అంటే మీరు మేకప్ రిమూవర్తో మీ లిప్స్ మీద ఉన్న లిప్స్టిక్ ని రిమూవ్ చేయాలి తప్ప అది మటుకుని అది రిమూవ్ అవ్వదు నార్మల్ సోప్తో కూడా రిమూవ్ అవ్వదు అండ్ ఎటువంటి స్టెయిన్స్ అవ్వదు లైక్ ఫుడ్ మీద స్పూన్స్ మీద గ్లాసుల మీద ఎక్కడ స్టెయిన్స్ ఉండదు మీరు ఇది పెట్టుకుని హ్యాపీగా వాటర్ బాటిల్ వైట్ వాటర్ బాటిల్ కూడా యూజ్ చేయొచ్చు వైట్ కప్స్ అన్ని యూజ్ చేయొచ్చు లైక్ సచ్ బ్యూటిఫుల్ షేడ్స్ ఈ షేడ్ ఈ వీడియో లాస్ట్ లో నేను నా లిప్స్ మీద పెట్టుకుంటాను ఈ షేడ్ మీరు ఆల్రెడీ నా ముందు వీడియోలో చూసారు బట్ నేను ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను ఇట్స్ లైక్ ఏ బ్రిక్ రెడ్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది నా వెరీ ప్రిటీ కలర్ అన్నమాట చాలా మంచి బ్రిక్కి రెడ్డీ కలర్ అలానే కంప్లీట్లీ రెడ్ రెడ్ కూడా కాదు ఎవ్రీడే పర్పస్ కోసం అయితే చాలా బాగుంటుంది ఆఫీసెస్కి స్కూల్కి అన్నిటికీ బాగుంటుంది స్కూల్కి అంటే స్కూల్ పిల్లలకి అని కాదు స్కూల్కి వెళ్ళే మమ్మీలకి అని ఓకే స్కూల్కి అయితేనే కాలేజీలకి వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అది వచ్చేసి కొంచెం డార్క్ ఇది కొంచెం పర్పుల్ టోన్లో ఉండే డార్క్ పర్పుల్ టోన్లో ఉండే బ్రౌన్ అని చెప్పొచ్చు ఈ దీస్ కలర్ ఈజ్ మై ఫేవరెట్ ఈ కలర్ ఎప్పుడు పెట్టుకున్నా మన స్కిన్ ఒక బేభత్సమైన గ్లో కనిపిస్తుంది మన పళ్ళు కల్ల తెల్ల కనిపిస్తాయి ఓవరాల్లీ వెరీ బ్యూటిఫుల్ టోన్ బ్యూటిఫుల్ కలర్ మీరు నా స్కిన్ టోన్లో ఉన్నట్టయితే మీకు పర్పుల్ షేడ్స్ చాలా నచ్చుతాయి వార్మ్ టోన్స్ ఉన్న వాళ్ళందరికీ పర్పుల్ షేడ్స్ చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట
అండ్ నెక్స్ట్ తీసుకున్నాను వీళ్ళ ఐకానిక్ ది. ఇది చాలా చాలా తక్కువ రేటు, లైక్ 250-300 అలా ఉంటుంది. అండ్ ఇంకా తక్కువ ఉంటుంది. అండ్ నేను రింగ్స్ ఇస్తాను కదా, అక్కడ పర్చేజ్ చేయండి, ఇంకా తక్కువ వస్తుంది. ఇది లైక్ రిచ్ రెడ్ అనమాట, రిచ్ రూబీ 691. సో దీంట్లో నాకు ఒకే ఒక ప్రాబ్లం ఈ ప్యాకేజింగ్ లో ఏంటి అంటే, నేను ఎప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ లిప్స్టిక్ కొంచెం దీన్ని తగిలేస్తూ ఉంటుంది. సో మేబిలీన్ కొంచెం ప్యాకేజింగ్ లో ధ్యాన్ పెట్టండి. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ రెడ్, అది కెమెరాలో చూపిస్తున్నట్టు ఆ పింక్ అయితే కాదు, ఇది వచ్చేసి ఒక పర్పుల్ రెడ్ పర్పుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి క్రీమీ మ్యాట్ అనమాట, ఇవి రెండు కంప్లీట్ మ్యాట్. ఇది వచ్చేసి క్రీమీ మ్యాట్ అంటే ఇది కొంచెం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ఎవ్రీడే పర్పస్ కోసం మాయిశ్చరైజింగ్ గా ఉండాలి అనుకుంటే మీరు ఈ షేడ్ ట్రై చేయొచ్చు. అండ్ ఈ రేంజ్ ట్రై చేయొచ్చు, ఇట్స్ లైక్ మన లిప్స్ ని డ్రై చేయదు. అండ్ నెక్స్ట్ మన షేడ్ వచ్చేసి లిప్ క్రయాన్, ఇది కూడా మేబిలిన్ నుంచే తీసుకున్నాను. దీంట్లో కూడా హో పెద్ద రేంజ్ ఉందన్నమాట, సో చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. చూడండి చూపిస్తాను, ఇంత లిప్స్టిక్ వస్తుంది, చాలా రోజులు వస్తుంది. మంచి షేడ్ అంటే మాత్రం మంచి షేడ్ అయితే కంప్లీట్ అవుతుంది, మంచి షేడ్ కాకపోతే కంప్లీట్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి ఇదిగో ఈ కలర్, ఇది ఇప్పుడు నేను పెట్టుకున్న పింక్ అనమాట. ఎవ్రీడే పర్పస్ కోసం ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఈ పింక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా చాలా ఎథనిక్ వాళ్ళ ఫీలింగ్ ఇస్తుంది, చాలా చాలా హోమ్లీ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఎవ్రీడే పర్పసెస్ కోసం అయితే అన్ని లిప్స్టిక్స్ నాకు కలర్స్ అన్నీ నాకు నచ్చాయి. ఇది కొంచెం ఎక్కువ డార్క్ అయిపోతుంది నాకు ఎవ్రీడే కోసం, బట్ మిగతా మూడు లైక్ సూపర్ అంటే సూపర్. నేను ఎంత హ్యాపీ ఉన్నాను తెలుసా ఈ లిప్స్టిక్స్ కోసం. ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసిన అన్ని లిప్స్టిక్స్ నాకు సూట్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఒక 5 లిప్స్టిక్ అంటే అందులో ఒక 4 సూట్ అవుతాయి, ఒకటి గ్యారంటీగా నా స్కిన్కి పేల్ చేస్తుంది, నా స్కిన్ని వాష్ అవుట్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ ఈసారి కొన్న లిప్స్టిక్స్ అన్ని సూపర్ సక్సెస్ఫుల్. అండ్ కింద మై హాల్ స్టోర్ ది లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి అమెజాన్లోనే మీరు అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతే ఇప్పటికి. అండ్ మీరు బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. అండ్ ఈరోజు మేము తిన్న ఈ బిర్యానీ ది అమియస్ట్, అది నిన్న రాత్రి వెళ్ళాము, ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. కానీ ఈ బిట్ ముందు వస్తుంది, అదంతా వెనక వస్తుంది అన్నమాట. బట్ ఆ బిర్యానీ ఓహో, ఇంకా నాకు టేస్ట్ అనేది ఇంకా గుర్తొస్తుంది నాకు. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి రెస్టారెంట్, ఓకేనా? బ్లాగ్ చూసేయండి, మళ్ళీ నేను కలుస్తాను రేపు, ఓకేనా? బాయ్. చాలా మంది అన్నారు ఎప్పుడు మీరు మార్నింగ్ బ్లాగ్స్ ఎందుకు షూట్ చేస్తారు, ఈవినింగ్ బ్లాగ్స్ కూడా షూట్ చేయండి అని చెప్పి. మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సో ఇల్లు ఇలా అయిపోతుంటది అనమాట. ఇలా అయిపోయినప్పుడు నాకు ఎక్కడ కూర్చుని వీడియో షూట్ చేయాలి అన్నది కూడా అర్థమవ్వదు. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల అందరూ ఒక్కొక్క రూమ్ ఆక్యుపై చేసేస్తారు మా ఇంట్లోని. అండ్ మా ఇంట్లో వచ్చిన గెస్ట్లకు కూడా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా రూమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ కష్టం మీద, అతి కష్టం మీద కింద బ్యాడ్మింటన్ ఆడండి అని చెప్పి కొంచెం సేపు కోసం పంపి, నేను కొంచెం ఇంటిని ఇంటిలాగా చేస్తాను, ప్లీజ్ మీరు అందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి అందరికీ బ్యాడ్మింటన్ ఆడడానికి కిందకు పంపిస్తాను అనమాట. అండ్ నా కోసం కూడా ఒక 10 మినిట్స్ టైం తీసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ వర్క్ కోసం అన్ని స్టార్ట్ అయిపోవాలి. లైక్ కుషాల్ రోజంతా ఆడుతూ ఉంటున్నాడు, అండ్ వాడు అవేవో పేపర్లు గీపర్లు అన్నీ తీసి ఆడుతున్నాడు అనమాట. సో అలా గడిచింది. తర్వాత నా కోసం నేను మంచిగా ఒక టీ చేసుకున్నాను. టీ చేసుకున్న తర్వాత అండ్ ఈరోజు బడ్జెట్ కదా, బడ్జెట్ చూస్తున్నాను అనమాట. లైక్ చాలా చాలా హోప్స్ ఉన్నాయి బడ్జెట్ మీద, వీటన్నిటి మీద. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనం న్యూస్ చూడడం స్టార్ట్ అయ్యే చేస్తాము అంటే లిటరల్లీ మనం పెద్ద అయిపోయాము అనేసి. చిన్నప్పుడు మనకి కూడా నచ్చదు కదా న్యూస్ మమ్మీ డాడీ వాళ్ళు చూస్తూ ఉంటే. అండ్ ఇప్పుడు నాకు బడ్జెట్ వీటన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ ఐ వాస్ వాచింగ్, దాని తర్వాత అది కొంచెం బోరింగ్ అయిందని చెప్పి నేను సినిమా వేసుకుని కూర్చోపోయాను అనమాట. అండ్ డిన్నర్కి మేము బయటికి వెళ్తున్నాము ఒక మండి తినడానికి. అండ్ మా ఇంట్లో శ్రాన్స్ ఉన్నాడు కదా, వాడికి అడిగాను చైనీస్ తింటావా ఇండియన్ తింటావా ఏం తింటావు అంటే వాడు మండి సెలెక్ట్ చేశాడు. అండ్ మేము ముగ్గురు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము, నేను పిల్లలు. అండ్ శ్రేయాన్సు కూడా వచ్చాడు. అండ్ వీ వెంట్ టు ది జాయింట్ ఆల్ మండి, ఇది మాదాపూర్లో ఎక్కడ ఉంది హైటెక్ సిటీ దగ్గరే.
అండ్ నా లైఫ్లో ఇప్పటి వరకు తిన్న వాటిల్లో బెస్ట్ మండి అని చెప్పొచ్చు. ఇంత టేస్టీగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ టైంలో కూడా ఫుల్గా రష్గా ఉంది, మీరు చూడొచ్చు. ఈ క్లిప్ నేను లాస్ట్ షూట్ చేసామన్నమాట. నేను శ్రావంత్కి చెప్పాను కొంచెం షూట్ చేయాలంటే వాడు షూట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ మొత్తం కింద కూర్చుని మండి స్టైల్లో తినొచ్చు, ఇటు పక్క అంతా మనము నార్మల్ రెస్టారెంట్ స్టైల్లోని నార్మల్ సోఫాల మీద కూర్చుని తినొచ్చు. మేము వెళ్ళిన టైంకి అయితే ఎవరు మనుషులు లేరు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మేము మా డిన్నర్ కంప్లీట్ చేసే టైంకి అందరూ వచ్చారు. కంప్లీట్గా రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది. అందరూ డైరెక్ట్గా వచ్చి కిందే కూర్చుని ఆరాంగా తింటున్నారు. అందరు ఫేసుల్లో ఒక రకమైన హ్యాపీనెస్ కూడా ఉంది. లైక్ ఫుడ్ ఎక్కువ టేస్టీ ఉంటే ఒక లిటరల్ హ్యాపీనెస్ వస్తుంది చూడండి, ఆ హ్యాపీనెస్ ఉందన్నమాట. వీళ్ళ మెన్యూలో కూడా ఇంకా పెద్దగా ఎక్కువేం లేవు, చాలా చాలా తక్కువే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మండీస్ లైక్ చికెన్ మండి, మటన్ మండి, జ్యూసీ మండి, రోస్ట్ మండి అంతే అన్నమాట. అండ్ మండీల దగ్గర ఫస్ట్ సూప్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారంట. ఇంతకుముందు వెళ్ళాం కదా గిస్మిత్ మండి, అక్కడ కూడా ఇచ్చారు. నేను ఆ హోటల్లోనే స్పెషల్ అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అన్ని మండీస్కి ఫస్ట్ సూప్ ఇవ్వడం అన్నది వాళ్ళ ట్రెడిషన్. అండ్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఈ సూప్ వాజ్ లిటరల్లీ సూపర్ ఫ్లేవర్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది ఒక మటన్, ఇందే మేము తెప్పించుకున్నాము ఫుల్ మండి, తర్వాత ఫిష్ ఫ్రై యాడ్ ఆన్ చేయించుకున్నాను అండ్ చికెన్ యాడ్ ఆన్ చేయించుకున్నాను అనమాట. ఇది మటన్ జ్యూసీ మండి అండ్ సో యమ్మీ, సో 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 యమ్మీ. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి మండి ట్రై చేయండి. అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అండ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా హోటల్ది డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మేమందరం కలిసి ఒకే ప్లేట్లో ఒక పెద్ద థాలీలోని చికెన్ ఫిష్ మటన్ అన్నీ కలిపి తింటున్నాం. ఇది టమాటో చట్నీ ఏదైతే ఉందో ఇది సూపర్ అనమాట. టమాటో చట్నీ ఒకటి, రెడ్ కలర్ గ్రేవీ లాంటిది ఒకటి, ఆ మధ్యలో అనేది మింట్ మేయోనీస్ అనమాట. అండ్ అన్నం కూడా పొడి పొడిగా నీట్గా ఉంది, చాలా చాలా రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంది, చికెన్ కూడా బాగుంది, మటన్ చాలా చాలా జ్యూసీగా ఉంది, అండ్ ఫిష్ అయితే చాలా బాగుంది అనమాట. ప్రతిదీ ఇంకా వేయించడానికి ఏం లేదు. అండ్ మీద బోల్డ్ అంతా కాజు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్టీ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. దాని తర్వాత రైస్ మొత్తం మేము తినిసిన తర్వాత మళ్ళీ యాడ్ ఆన్ చేసి రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ మేము తెప్పించుకున్నాము. సో యమ్మీ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డిన్నర్ అని చెప్పొచ్చు. మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈ యొక్క చిన్న డిన్నర్ టైం. అండ్ మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. కుషాల్ కూడా తింటున్నాడు. మీకు ఈ క్లిప్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పిల్లలకి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి తినడానికి. అండ్ వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తింటారు. కుషాల్తో నాకు అది ఒక హ్యాపీనెస్ అనమాట. వాడిది వాడే తింటాడు, నా దగ్గరికి అలా కూర్చుని బిజ్జారు చేయడం అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టాను, నా ప్లేట్లో నుంచి తినేశాడు. నా ప్లేట్లో ఉన్న నా ప్లేస్లో నుంచి తినేశాడు అనమాట. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. నేను బిల్ ఎంత అయిందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. బిల్ వచ్చేసి 1400 రూపీస్ అయింది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తే అప్పటి వరకు బాయ్.